నమస్తే, ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని బక్కస్గామ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి పట్లుల సంజీవరెడ్డి స్పీచ్. నమస్తే, ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని బక్కస్గామ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి పట్లుల సంజీవరెడ్డి స్పీచ్. మన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత అయితే ఏమేమో కళ్ళబోలి మాటలు చెప్పింది. మీరు మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం టీఆర్ఎస్ గెలిస్తే కూడా నారాయణ కేల్లా కిషారెడ్డిని గారు గెలిపించారు 2014. ఆయన దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లు వచ్చినాయి. వచ్చి హరీష్ రావు వచ్చి 5 నెలలు ఈయన మొత్తం కళ్ళబొల్లి మాటలు చెప్పి మొత్తం ఏదో ఇక అరిచేతుల స్వర్గం చూపించి బంగారు తెలంగాణ చేస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. 3 ఎకరాల భూమి ఇస్తానారు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. తర్వాత ఇంకా వస్తువు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. అది పోయి ఉన్న భూమి గుంజుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్ సీలింగ్ భూమి ఉన్నదో సీలింగ్ భూమి కూడా వాపసు గుంజుకున్నారు. మళ్ళీ కాలేజీలన్నీ మూతపడ్డాయి. పిల్లలకు గరీబ్ పిల్లలకు వీధికి ఉన్నత చదువుకోవాలంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండే, ఫీజు రీఎంబర్స్మెంట్ లేకుండా చేసారు వీళ్ళు టీఆర్ఎస్లో వచ్చిన తర్వాత. మళ్ళీ మిషన్ భగీరథ అని చెప్పేసి ఉన్న పైప్ లైన్ అన్ని దవేసి ఉన్న సీసీ రోడ్లు దవేసి కొత్త పైప్ లైన్లు వేసిన అంటే నీళ్ళు వస్తున్నాయంటే నీళ్ళు వస్తున్నాయా, మరి వస్తున్నాయా? మరి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వేసిన బోర్లకే కనెక్షన్ ఇచ్చి టాకీలు నింపి ఇప్పుడు మనం నీళ్ళు దాపుతా ఉన్నాం అన్నమాట. ఏ పని చేసినా ఇదే పరిస్థితి ఉంది. ఇక యువకులకు చదువుకున్న వాళ్ళకు వాళ్ళు కష్టపడి తల్లిదండ్రి పైసలు వాళ్ళకి ఇచ్చి ఆ కోచింగ్ సెంటర్లకు హైదరాబాద్లో పోయి పరీక్ష రాయమని తోలిస్తే పేపర్లు అన్ని లీకేజ్ చేసి మొత్తము క్వశ్చన్ పేపర్లు కూడా మొత్తం అమ్ముకున్న చరిత్ర ఈ టీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి మీకు ఒకటే చెప్పేది ఏంటంటే అర్థం చేసుకోండి, మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి మీరు అందరు దీవిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్క మహిళకు ప్రతి నెల 2500 రూపాయలు వాళ్ళ ఇంటి ఖర్చుల గురించి. మరి చెప్పారు, ఇప్పుడు ఇప్పుడే కర్ణాటకలో కూడా ఇదే మాట చెప్పారు. అక్కడ 2000 రూపాయలు ఇస్తామని చెప్పారు నెల నెలకు, ఇప్పుడు 2500 ఏమో మనది ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ ఇప్పుడు పైసలు మీ కర్ణాటక ఆయన ఉన్నాడు, మెసేజ్ వచ్చింది రైతు బంధు పడితే మెసేజ్ ఏంటో కర్ణాటకలో 2000 రూపాయలు ఒక్కొక్క ఆడపిల్లకు 2000 రూపాయలు అకౌంట్ లో పడతాయి నెల నెలకు. 1200 ఉన్న గ్యాస్ సిలిండరు కేవలం 500 రూపాయలకే ఇస్తారు. మళ్ళా కరెంటు బిల్లు 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ మాఫ్, బిల్లు మాఫ్ అని చెప్పి చెప్తాను. తర్వాత బస్సు మీరు ఆడవాళ్ళు అమ్మలు అక్కలు ఎక్కడున్నా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా బస్సుల టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రీ బస్సు. మళ్ళా రైతులకు 15000 రూపాయలు ఒక ఎకరంకు సంవత్సరం 15000 రూపాయలు. భూమి లేని నిరుపేదలకు వ్యవసాయ కూలీలకు కూడా 12000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తా ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. మన 5 లక్షల రూపాయలు పెద్ద చదువులు చదివితే 5 లక్షల రూపాయలు విత్తు లేకుండా బ్యాంకు రుణం ఇస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. మనం ఎవరు ఇల్లు కట్టుకుంటామంటే ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళా ఒకటేసారి 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తామని ఇన్ని పథకాలు పెట్టి సోనియా అమ్మ మొన్న మీటింగ్లు అని చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు మీకు ఎస్సీలకేమో 6 లక్షల రూపాయలు ఇస్తారు ఇల్లు కట్టుకోనికి, మళ్ళీ ఎస్టీలకు కూడా 6 లక్షల రూపాయలు ఇస్తారు. ఇక ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు అయితే ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరికీ ఉన్న ఉద్యోగాలని భర్తీ చేసి 10 సంవత్సరాల నుంచి చదువుకుంటా పరీక్షలు రాసిన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మీకు ఎక్కడ చెప్పకుండా ఒకటే, వచ్చే 30 తారీఖు నాడు చేతి గుర్తు మీద కాంగ్రెస్ పార్టీకి ఓటేసి సంజీవరెడ్డిని కిషన్ రెడ్డి సార్కు 4 సార్లు గెలిపించారు మీరు. సంజీవరెడ్డి సార్ కూడా ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మీ కిషన్ రెడ్డి సార్ ఎట్లా 24 గంటలు అందుబాటులో ఉండి ఎల్లవేళ మీకు కష్టాల సుఖాల మీ ఏ పనులు ఉన్నా కూడా చేసి పెట్టిండో నేను కూడా మీకు ఎప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉండి మీ ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను ఆదుకుంటానని చెప్పేసి సభాముఖంగా హామీ ఇస్తున్నాను. మరి ఇంకొకటి ఏంటంటే
వచ్చే మూడేళ్లకు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లు వస్తాయి. పార్లమెంట్ ఎలక్షన్ల సోదరుడు సురేష్ కుమార్ శంకర్ గారు ఎంపీగా ఉంటారు. ఆ ఎంపీ కూడా మళ్ళా ఇప్పుడు అత్యధిక మెజారిటీ దాంతో గెలిపిస్తే, ఎంపీ కూడా మళ్ళా ఎక్కువ మెజారిటీ గెలిస్తే ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరం మనం ఉంటే మొత్తం బడ్జెట్ మనకు వస్తుంది. మొత్తం ఎక్కువ బడ్జెట్ ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి మన నారాయణ కేర్ నియోజకవర్గ అభివృద్ధికి మనము పాటు పడదామని చెప్పేసి చెప్తూ, మళ్ళా కేసీఆర్ వచ్చి హరీష్ రావు వచ్చి భూపాల్ రెడ్డి వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్తాడు. కళ్ళబొల్లి మాటలు చెప్పి మీ ఊరికి అది చేస్తాం మీ ఊరికి ఇది చేస్తాం అని చెప్పేసి ఇప్పటికే ఇంకా పెన్షన్లకు దిక్కు లేదు. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇప్పుడు ముసలి వాళ్ళకి ఎవరికైతే ఉన్నదో 2000 జాగల 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్తాను. కాబట్టి ఇవన్నీ ఆ కరపత్రాలు వచ్చినాక ఇంటింటికి పోయి యువకులు జయరాజ్ ప్రతి ఒక్కరు సార్ జనార్దన్ సార్ మీరు ఒకరు అందరూ సాయి రెడ్డి ఇంటింటికి 10 నిమిషాలు 15 నిమిషాలు కరపత్రం తీసుకొని పోయి చెప్తే మనము అప్పుడు ఇందిరా సోనియా గాంధీది మనం తీసుకొని పోయినట్ల ఏమేమి చేస్తాము జనార్దన్ చెప్తారు. మాస్తున్నే చెప్పండి 24 కోట్లు 24 కోట్లు అని చెప్తారు. వచ్చినప్పుడల్లా భూపాల్ రెడ్డి అదే పాట పాడతారు. సురేష్ గారి జమానల 24 కోట్లు వస్తే మనం మొత్తము కెనాల్ రిపేర్ చేసుకున్నాం. కింద బెడ్ కెనాల్ కింద బెడ్ ఏదైతే వేసినామో ఈ రోజు కూడా మొత్తం నల్లవాగు కాడికెళ్ళి మొత్తం ఇందిరానగర్ దాకా నల్లవాగుల కెనాల్లో బెడ్ వేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచిగా పనులు జరిగింది. కాదు 24 కోట్లు 24 కోట్లు చెప్తాడు. పంటలు ఎండిపోతున్నాయి, జొన్నలు అవి ఆరుతడి పంటలు మక్కలు అని చెప్పేసి ఎమ్మెల్యే గంగారాం సాబు ఇద్దరం కలిసి మారడి కాడికెళ్ళి నల్లవాగు దాకా మేము పాదయాత్ర చేసాం. నీళ్ళు విడవాలి నల్లవాగులకెళ్ళండి. నల్లవాగు ఫుల్ ఉన్నది. ఆయన కమిషన్ల గురించి ఎక్కడ నీళ్ళు లేదు రిపేర్ అవుతుంది రిపేర్ అవుతుంది అని గుత్తదారులకు చెప్పి ఆయన కమిషన్లు ఆడ పోగలేని నీళ్ళు ఇవ్వకపోతే పంటలు ఎండిపోతే మొత్తం పోలీసు వాళ్ళకు అందరు పారా పెడితే కూడా మేము అందరం కొట్లాడి. సురేష్ షెట్కార్ గారు కూడా వచ్చిండ్రు. వచ్చి పాదయాత్రలో పాల్గొని ఉంటే డిఎస్పీ ఉండే డిఎస్పీ గవర్నమెంట్ కు రాసినప్పుడు అరే నిజంగానే రైతులకు అన్యాయం జరుగుతున్నది పంటలు ఎండిపోతున్నాయి నీళ్ళు ఇవ్వాలంటే అప్పుడు నీళ్ళు ఇచ్చిండు ఈ దౌర్భాగ్యం ఏమీ భూపాల్ రెడ్డి గారు ఆయనకు ఏం లేదు. గుత్తదారు ఒక్కటి తెలుసు, పైసలు ఎట్లా కబ్జా పెట్టాలో భూములు అవే తెలుసు. గరీబులకు ఏం సహాయం చేయాలని ఏం తెలియదు. ముఖ్యమంత్రి నారాయణ కేర్కి వస్తే ఏం కావాలని అడిగితే ఏ నిజాంపేట మండలం ఇస్తే చాలు సార్ మాకు అన్ని మంచిగా ఉన్నాయని చెప్పారు. ఇది అదే కిషన్రెడ్డి సాబు ఎన్నో సాధించుకొని ఇంకా కావాలి సార్ మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి మాకు ఫ్యాక్టరీలు కావాలి మాకు ఉర్దూ మీడియం స్కూల్ కావాలి అని చెప్పేసి 100 పడకల ఆసుపత్రి కావాలి అని ఎన్నో డిమాండ్లు పెట్టి రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా మనము నిధులు సాధించుకున్నాం. ఈ ఎమ్మెల్యే చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు 24 కోట్ల రూపాయలు అట్లే ఉన్నాయి. 50 కోట్లు 2 కోట్లు రికార్డ్ అయినాయో లేదో ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా మళ్ళా అదే బడ్జెట్ లో 24 కోట్లు చూపిస్తున్నారు. గుత్తేదారులకు 30% కమిషన్ అడుగుతున్నారు. అందుకే గుత్తేదారులు పనిచేయడానికి ముంగడి రాకొచ్చిండ్రు. నీళ్లు మొత్తం ఎక్కడెక్కడ పోతున్నాయి, కెనాల్ కు పరలు వాసింది, ఏడంటాడ మొత్తం చెట్లు మొలుస్తున్నాయి, నీళ్లు ముంగడి పోయే పరిస్థితి లేదు. కనీసం మారడి దాకా కూడా నీళ్లు పోతలేవు. ఆ ఇంద్రనగర్ కల్లేరు అయితే పోని కానీ మారడి దాకా కూడా నీళ్లు రావడము పెద్ద గగనం అయిపోయింది. కాబట్టి ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు, మేము సైకి చేసి పాదయాత్ర చేసి మొత్తము నీళ్లు ఇవ్వాలని చెప్పేసి పంటలు రక్షిస్తే ఇప్పుడు తెలివచ్చింది మన భూపాల్ రెడ్డికి. ప్రతి సంవత్సరం ఎమర్జెన్సీ కెనాల్ కింద బొక్కస్గామ్ కు ముబారక్పూర్ కు గోసాయిపల్లికి బొక్కస్గామ్ కు అంతర్గామ్ కు గోసాయిపల్లికి ఎమర్జెన్సీ కెనాల్ కు ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని నీళ్ళు ఇస్తున్నారు. అది కాంగ్రెస్ వాళ్ళు కన్ను తెరిపిస్తే. కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏమో గరీబుల కోసం చేస్తారు. ఈయన ఇంకోటి ఎన్కడికి మీకు తెలియదు, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యుడు ఎన్కడికి చేపల చెరువులు అమ్ముకొని బతికిండి ఈయన భూపాల్ రెడ్డి. మళ్ళా ఇప్పుడు మేమేమో మొత్తం కోన దాకా ఇంద్రనగర్ దాకా నీళ్లు పోవాలని మేమంటే ఆయన నడితల కానపురం కృష్ణపురం చెరువులు నింపుకుంటాడు, నింపుకొని వాళ్ళకి పార్కం చేసుకుంటాడు. ఇక్కడ గరీబుల గోసాయిపల్లికి నీళ్ళు పనిచేస్తాడు, మళ్ళా బొక్కస్ గ్రామానికి నీళ్ళు బంద్ చేస్తాడు. బంద్ చేసి ఆడ నింపుకుంటాడు ఆయన పోయి. పోగ పోగ బీపేట చెరువులు కూడా నిడుతాయి. మళ్ళీ ఎన్కడికి భూపాల్ రెడ్డి పటేల్ ఎమ్మెల్యే కాకముందు ఆడ పోయి వాళ్ళ చేళ్ళ కాలువల కాడ గదమల కాడ కావాలి అనుకుంటుండంట. ఈ బెల్లం దేవుడు చెప్తారు, ఇప్పటికీ కానపురం కృష్ణపురం పోలు చెప్తారు గదమల కాడ కావాలి అనుకొని ఆయన నీళ్ళు మలిపేసుకొని మొత్తం ఆయన పొలాలు గిరాలు అన్ని వాడినాక అప్పుడు గదమలు వేరే వాళ్ళకి మలుపుతుండంట. ఇది చరిత్ర అయినది.
ఇప్పుడు అదృశ్యం కొద్ది మేము ఇద్దరం కొట్లాడితే ఆయన ఎమ్మెల్యే అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది చాలా మంది చెప్పేది మన అవకాశం ఉంటే ఇంకోసారి వస్తా. మనకి కాదు 9-10 రోజులే మిగిలింది ఎలక్షన్ కు. ఎప్పటికీ నీ కళ్యాణ మండలి ఇన్ఛార్జ్ ఉంటే చూసారు కదా మీరు ఎన్ని కేసులు అయినా పోలీస్ స్టేషన్ లకు వచ్చినాం ఎన్ని కొట్లాడలేదైనా తెలుగుదేశం వాళ్ళు వచ్చి మనకి ఎంత దౌర్జన్యం చేసినా కూడా అప్పుడు పాపం రామగౌడ ఒక్కడే ఉండే మాకు రామగౌడ పెద్ద మనిషి రామగౌడ ఒక్కడే ఉండే ఈ రెడ్డి వాళ్ళు మోహన్రెడ్డి సార్ మీ అందరూ అక్కడే ఉంది. అయితే అయినా కూడా ఆయన గట్టిగా నిలబడితే ఇప్పుడు అందరూ కిషారెడ్డి సాబు అభివృద్ధి చేసి అన్ని చూసి ఇప్పుడు అందరూ కూడా పార్టీలో కలిసి ఇప్పుడు కాంగ్రెస్ జెండా ఎగిరేస్తున్నారు. కళ్యాణ్ మండలి ఎప్పుడు కాంగ్రెస్ జెండా ఎగిరలేదు. రాపర్తి మల్లేశ్వరం ప్రెసిడెంట్ చేసి దేవదాస్ భార్య హరిధను జడ్పీటీసీ చేసిన మనం అని చెప్తాం. మరొకసారి ఇప్పుడు 30 నాడు చేతి గుర్తు మీద ఓటేసి మరొకసారి కాంగ్రెస్ జెండా ఎగిరేద్దాం సంజీవ్ రెడ్డి గెలిపిద్దామని చెప్పి.